ఎటు చూసినా పాములే జనభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో వీధుల్లో తిష్ట వేసుకొని కూర్చున్నాయి కొండ చిలువలు నల్ల తాచులు కట్ల పాములు వీటన్నిటికీ ఒక నాయకత్వం వహించే పచ్చ పసిగరల పాము ఒకటి ఉంది అది మాత్రం తప్పించుకుంది నిన్న అది ఇంకా వీధుల్లో తిరుగుతుంది ఈ పాముల్ని ప్రజలు చితక చితక కొట్టారు తల మీదనే 151 పాములు చంపేశారు 175 బయటకు వస్తే 23 మాత్రం తప్పించుకున్నాయి వేటిలో వాటి సంగతి చూస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరేం డోకా పడాల్సిన అవసరం లేదని ఈ విధంగా మీకు చెబుతూ 25 మంది ఢిల్లీకి పోవాలని 25 రకాల పాములు వచ్చినాయి వాటిని 23 మందిని చంపేసిన జనం ఇది జనం చేసిన సర్ప యాగమని సవినయంగా మీ మధ్యలో మనం చేస్తున్నాం ఈ 23 మంది తప్పించుకున్న ఎల్లో స్నేక్స్ నైనా ప్రజలు పసిగడతారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్పబోతున్నారని మీ మధ్యలో చెబుతూ ఇక చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు విత్తనాల కొరత గురించి మాట్లాడారు విద్యుత్ కోతల గురించి మాట్లాడారు ఈ కోతలు కొయిసి కోసి కోసి అబద్ధాలను నిజాలుగా వల్లివేసి వేసి వేసి ప్రజలు చెంపలే చెంపలే పెళ్ళున కొడితే ఇంకా సిగ్గు రాకుండా ఇంకా ఈ అనైతిక రాజకీయాలను ప్రజల మధ్యలో ప్రదర్శించటం ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుందని సందర్భంగా చెబుతూ సరిగ్గా 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు జరిగింది ప్రియమిత్రులారా 2 లక్షల 50 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో వారి ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టాది 48 కోట్ల ఒక్క డిస్కమ్లకు అంటే విద్యుత్ సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన బకాయి ఎందుకు చెల్లించలేకపోయింది 18 వేల కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి పెరిగిన అప్పులు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇవి కాక నాన్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో మరెన్నో వేల కోట్లు అప్పు చేశారు విద్యుత్ బకాయిలు చెల్లించకుండా చౌకగా వచ్చే విద్యుత్తును కొనకుండా వారికి తాబేదారులైన విద్యుత్ సంస్థలకు ఆయన అప్పన్నంగా దోచిపెట్టాడు రాష్ట్రం యొక్క ఆదాయం మొత్తాన్ని జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పదే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు ఖరీఫ్ సీజన్ జూన్లోనే మొదలైతుంది కదా ఆ ఖరీఫ్ సీజన్కు సన్నద్ధంగా ప్రభుత్వం చేసుకోవాల్సిన చర్యలను ఎందుకు ఖరీఫ్ సీజన్కు కావాల్సిన విత్తన సంస్థల నుంచి విత్తన సంస్థలకు బకాయిలు చెల్లించలేదని అడుగుతున్నాం ఈ రోజున విత్తనాల కొరత ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 40 రోజులైతే 40 రోజుల్లోనే 400 అబద్ధాలను ప్రచారంలోకి తెచ్చావే చంద్రబాబు నాయుడు నువ్వు ఎంత దుర్మార్గుడు అయ్యా ఇంత నీచమైన రాజకీయం అయ్యా నీది నీ నీచ రాజకీయాన్ని నీ దుర్మార్గాన్ని నీ కొడుకు కూడా వారసుడిగా తీసుకున్నాడయ్యా ఇద్దరికి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం ప్రియమిత్రులారా పాత్రికేయ సోదరులారా దయచేసి ఆలోచించండి ఖరీఫ్ సీజన్ రాబోయేటప్పుడు ఉంటామో ఓడుతామో తెలుసుకొని ప్రభుత్వం ఆ రోజున ఎందుకు విత్తన సంస్థలకు బకాయిలు చెల్లించలేదు ఈ పాటికే విత్తనాలు వచ్చి ఉండాలి కదా రైతన్నలకు ఇవ్వడానికి అయినప్పటికీ ప్రియ సోదరులారా నీతి కలిగినా న్యాయం కలిగినా నిజాయితీ కలిగినా నిఖార్సైన నాయకుడు కాబట్టి వారు చేసిన పాపాలను కడగటం కోసం వారు చేసిన తప్పులను మేము మోయటం కోసం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వ విధం శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఆ అప్పులను ఏ విధంగా సరిచేయాలో వారి శక్తి కొలది పూర్తిగా దానిలోని ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చౌకగా లభించే చోట కరెంటు కొనకుండా తనకు కావాల్సిన వారి దగ్గర కొనుగోలు చేశారు ఈరోజు గాలి దుమారాలు లాంటివి వచ్చినప్పుడు
ముందస్తుగా కరెంట్ ఆగితే ఆగొచ్చేమో కానీ కరెంట్ ఉత్పత్తుల్లో ఏ మాత్రం తేడా లేదని సవినీయంగా మీ మధ్యలో మనం చేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.